ఒంగోలులోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి గుడిలో ఆదివారం ఏకాదశి రోజు పుష్పయాగం జరిపించడం జరిగింది. ఈ పుష్పయాగం చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోనంత అందంగా ఎంతో బాగా ఘనంగా చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూసి తిలకించండి. పూలను ఇలా గంపల్లో తీసుకొని వెళ్తున్నారు దేవుని సన్నిధికి. ఊరేగింపుగా ఎన్నో రకాల పూలు మాల వేసుకున్న స్వాములు మహిళలు అందరూ కలిసి ఈ పూల బుట్టలను మోసుకొని వెళ్ళడం జరుగుతుంది. దేవస్థానానికి చేరుకుండానే అక్కడ పూజారులు ఆ పూలను తీసుకొని అభిషేకం చేయడం జరుగుతుంది. ఎన్ని రకాల పూలు కదా, ఇలా పూలని అభిషేకం చేస్తున్నారు. దీన్ని పుష్పయాగం అంటారు. కొన్ని పూలు పెడితేనే దేవునికి ఎంతో అందంగా ఉంటుంది, ఇక ఎన్ని పూలు పెడితే ఇంకా ఎంత అందంగా ఉంటారు స్వామి వారు. ఎంతో జనగణంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చూసి ఎన్ని రకాల పూలు, శ్యామంతులు, రోజా పూలు, కనకమ్రాలు, ఇలా ఒకటి ఎన్నో రకాల పూజ చేయడం జరిగింది. వేద మంత్రాల నడుమ శత్రుయతు సఖ్యాసమిధ్యసే ఉదగ్నేషు చ యస్తమ పరమమంతరిక్షేన. గోవింద ఋషిభిరీర్జో నూతనైరుతా సదే విశ్వక్సేన గత్య ప్రియా విశ్వక్సేన గత్యమవకారయ సింహ సంగ మృతంగ సంగ గరుడ తాళ మిదం మహాగరుడ తాళ. పూజా కార్యక్రమం అనంతరం అందరికీ అన్నదానం చేయడం జరిగింది. భక్తులు ఆ తీర్థ ప్రసాదాలను తీసుకొని దండిగా ఈ కార్యక్రమాన్ని తిలకించి మనం కూడా ఆ దేవుని కృపకు పాత్రలవగలం అని కోరుకుంటాం.